అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి ఎన్నికల్లో జరిగిన అవకతవకలే కారణమంటూ ఉన్న కాంగ్రెస్ దేనిపై పోరుకు సిద్దమవుతోంది. ఈవీఎం ట్యాంపరింగ్, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగంపై ఆధారాలు సేకరించిన కాంగ్రెస్ వీటిపై రాష్టపతి, సీఈసీ గడప తొక్కాలని డిసైడ్ అయింది. మరోవైపు రానున్న పంచాయతీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్దమంటోంది హస్తం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలాపడిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఓటమిపై సమీక్షకు నడుం బిగించింది. ఫలితాలొచ్చిన 3 వారాల తర్వాత అంశాల వారీగా సమీక్షకు శ్రీకారం చుట్టింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా గోల్కొండ హోటల్లో రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమై ఓటమిపై ప్రాథమికంగా సమీక్షించారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి, రేవంత్, ఏఐసీసీ కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, కొంతమంది ఓడిపోయిన అభ్యర్థులు, పలువురు డీసీసీలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటమిపై అంశాల వారీగా సమీక్షించారు నేతలు. పార్టీ ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్తో పాటు ఓటర్లను డబ్బుతో ప్రలోభానికి గురిచేయడం, పోలీసులతో అధికార దుర్వినియోగం ఇలాంటి అంశాలు కారణమయ్యాయని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఎన్నికల నిబంధనలను అమలు చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ టీఆర్ఎస్ కు మద్దతుగా పనిచేస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ దీనిపై న్యాయ పోరాటం చేయాలని డిసైడ్ అయింది. దీనిలో భాగంగా రాష్ట్రపతిని, కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలిసి ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ జేసే ఇల్లీగాలీ గవర్నమెంట్ మెషినరీ అండ్ మనీ యూజ్ కర్కే ఎలక్షన్ మే జీతా హై ఆప్ ఆజ్ దేఖేంగే ఉస్కా బాద్ యహాన్ జో ఎలక్టరల్ ఆఫీసర్ రజత్ కుజ్ హై వో కోడ్ ఆఫ్ కండక్ట్ లాగూ కర్ దియా జబ్ తక్ భీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఎలక్షన్ డిక్లార్ నహీ కియా. ఇక ఇబ్రహీంపట్నం, ధర్మపురి, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట్ ఇలా తక్కువ మార్జిన్ ఓట్లతో ఓడిపోయిన 11 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమై ఓటమి కారణాలపై విశ్లేషించుకున్నారు. దీంతో పాటు పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓట్ల శాతం, కౌంటింగ్ రోజున అధికారులు చూపిన ఓట్ల శాతంకు మధ్య భారీగా తేడాలను గుర్తించామంటున్నారు. అంతేకాకుండా పోలింగ్ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత భారీగా ఓట్లు నమోదు కావడంపై ఆధారాలను సేకరించామంటుంది కాంగ్రెస్. ఆయా నియోజకవర్గాలలో వీవీప్యాట్స్ లెక్కించమంటే ఎందుకు ఈసీ అంగీకరించడం లేదని ప్రశ్నిస్తున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో తేల్చుకుంటామని అంటోంది కాంగ్రెస్. ఈవీఎం విషయంలో కొంత న్యాయ నిపుణులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకటే వీవీప్యాట్ పేపర్స్ లెక్క పెట్టడానికి ఇక్కడున్న సీఈఓ అదేవిధంగా ఎందుకు కింది స్థాయి అధికారులు ముందుకు రాలేదో అది అందరూ ప్రశ్నించిన విషయం. వీవీప్యాట్ పేపర్లని ఎక్కడెక్కడైతే దగ్గర మార్జిన్స్ ఉన్నాయో, అనుమానాలున్నాయో లెక్కింపాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా అది చేయలేని విషయం కూడా ఇక్కడ తెలంగాణలో చేయని విషయం కూడా చర్చకొచ్చింది. ఇలా ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్, టీఆర్ఎస్ అవకతవకలు, ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడంపై ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు రానున్న పంచాయతీ పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది. ఈ 2 ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే కేడర్ను సమాయత్తం చేసే పనిలో పడింది హస్తం పార్టీ.